దాని చేతిలో ఎందరది? తుపాకినా? కాదు, గిటార్. గాట్లయితే సరే. హలో సూర్య అన్నయ్య. ఏంట్రా కళ్ళు దెబ్బయా? నీకేంద్రా చెవులు దెబ్బినాయా? గేమికి అన్నయ్య కదా, గిడి చెప్పలే నా చెల్లినేసుకు తిరుగుతురా బిడ్డ అని. నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ కావద్దు. దీంట్లో కాను గాని దీంట్లో. ఇంకో సారా పిల్లతోని కనుక నా కండ్ల పడ్డావు అనుకో, నీ బొక్కలు ఇరుస్తా బిడ్డ. ఇన్ని పైసలు ఖర్చు పెట్టి నాకు టూర్కి పోవాల్సిన అవసరం లేదు. జరాగు, నువ్వు అమీర్ చెల్లెలివి. ఈ అమీర్ చెల్లె క్లాసుల ఫ్రెండ్స్ ముందర దేనికి తక్కువ కావద్దు, సమజైందా? ఏ ఒక్కదానికి కూడా గాళ్ల ముందు చెయ్యి సాసొద్దు. దానికోసమే కదమ్మా నేను ఇంత కష్టపడేది. ఇంకేందంటే, బ్యాంకుల ఇంకో 1500 జమ చేసిన, ఇంకో 3000 జమ చేసినాననుకో 3 లక్షలు నిండుతాయి. అది ఎట్లనన్నా ఓ సుపారీ దొరక పట్టుకుంటే అది ఎట్లన్నా సంపాదిస్తాను. ఏంటి ఇప్పుడే వచ్చినావా? మంచి బిర్యానీ చేసిన గట్లనా తిందూరా. నువ్వు తిన్నావా అమ్మ? అన్న రాకముందు తింటాను. అది సెల్లమ్మంటే రామా. అమ్మమ్మా ఇదేంది టానిక్? అరే నీకోసమే తీసుకొచ్చిన. ఇదంతా ఎందుకు బేట? అమ్మమ్మా నేను వెళ్ళిపోయినాక దీన్ని మంచి సెట్లు చూసేది నువ్వే కదా, అప్పుడు మస్తు ఆరోగ్యంగా ఉండాలి కదా. నువ్వే అడుగుపోతావు బేట. కదంతా ఎందుకు అని నువ్వు జల్దీ రెడీ అయ్యా, మన సెకండ్ షోకి పోతా. అయ్యో బాబోయ్, ఇంకెన్నిసార్లు నీతోటి వచ్చి ఈ దశ అవుతారని చూసేది? పదో సారే కదా. అరే దీనికి ఎట్లా చెప్పాలి, మనం సైన్మా చూడకపోతే ఇంకెవరు చూస్తారు? ఓహ్ ఎంత గ్లామర్ ఉన్నాడు. ఎన్నిసార్లు చూసినా గానీ ఫస్ట్ టైం చూసినట్టే ఉంటది. ఏమి స్టైలు ఎరా సూర్య, ఏమైందిరా, ఏం జరిగిందిరా? అది ఏంటి ఏంటి నాన్నా, ఏమైందండి? కాలేజీలో ఏదో గొడవ, వీణ్ణెవరో కొట్టారట. కొట్టారా? నా బిడ్డను ఎందుకు కొడతారు? అమ్మా అది నువ్వు వచ్చినప్పుడే అనుకున్నాను ఏదో జరుగుంటుందని. ఎవర్రా అది? రే అక్కడ ఏం జరిగిందనేది ఆ మహాదేవ్ ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిందిరా. ఓహో మీకు ఎలా చెప్పాలి చూడు నాన్నా, నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను. అదే నేను చెప్పాను కదా వినీత. మాట్లాడితే వినీత అన్నయ్య గది ఇష్టం లేదు, వాడెవడో ఫ్రెండ్తో వచ్చాడు, వాడు నన్ను తోసేశాడు, నేను కింద పడ్డాను, అంతే జరిగింది. చూడాలా, అసలే రోజులు బాగాలేవు, మంచిగా బతికే వాళ్ళకే ఇప్పుడు రక్షణ కరువైంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓ జాగ్రత్తగానే ఉంటాం. ముందు హాస్పిటల్కి వెళ్దాం పదరా. ఏంటి ఇప్పుడా, రేపు పొద్దున్న వెళ్దాం. అదేం కుదరదు, ఇప్పుడే వెళ్దాం. నువ్వు కంగారు పడి అమ్మని కంగారు పెట్టుకు, రేపు వెళ్దాంలే, నాకేం కాదు.